जोगुलांब गद्वाल जिल्लालोनी जिन्निंग डीलीटिंग परिश्रमलु अनुसरिस्तुन्न व्यर्थाल शुद्धीकरण व्यवस्थ सरैंदी कादनी संयुक्त कमिटी अभिप्रायपडिंदी। रसायन व्यर्थालनु शुद्धि चेसेंदुकु ईटीपीलो विनियोगिस्तुन्न సాఫ్ట్వేర్లకు బదులు మెరుగైన శుద్ధీకరణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది। హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ జనవరిలో తనిఖీలు చేసి ట్రైబ్యునల్కు నివేదిక సమర్పించింది। జిల్లాలోని జిన్నింగ్ డీలింటింగ్ పరిశ్రమలపై హరిత ట్రైబ్యునల్లో విచారణ కొనసాగుతోంది। ఈటీపీలు అధిక టీడీఎస్ ఉన్న జలాలను శుద్ధి చేసేందుకు పనికిరావని సంయుక్త కమిటీ అభిప్రాయపడింది। గతంలో కమిటీ సూచించిన ప్రకారం పరిశ్రమల్లోని సాఫ్ట్నర్లను మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది। కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారితో కూడిన సంయుక్త కమిటీ తనిఖీలు నిర్వహించి మార్చి 3న ట్రైబ్యునల్కు నివేదిక సమర్పించింది। కలుషిత రసాయన జలాలు తమ సొంత ఈటీపీల్లోనే శుద్ధి చేసుకుంటారు పరిశ్రమల బోర్డును అనుమతి కోరాయి। ఈ మేరకు ఈటీపీల పనితీరు ఎలా ఉంది, శుద్ధి చేసిన రసాయన వ్యర్థ జలాలు ప్రమాణాలకు లోబడే ఉన్నాయా అన్న అంశాలపై నివేదిక సమర్పించాల్సిందిగా గతంలో హరిత ట్రైబ్యునల్ సంయుక్త కమిటీని ఆదేశించింది। గద్వాల ఐజ పట్టణాల్లోని పరిశ్రమల్లో సంయుక్త కమిటీ తనిఖీలు నిర్వహించింది। కమిటీ నివేదిక ప్రకారం 15 పరిశ్రమల్లో 13 పరిశ్రమలు ఈటీపీని నిర్మించుకుని ట్రయల్ రన్ పూర్తి చేశాయి। ఒక పరిశ్రమ డీలింటింగ్ చేయబోమని బోర్డుకు తెలపగా మరో పరిశ్రమ ఈటీపీని అసంపూర్తిగా నిర్మించింది। వీటిలో 10 పరిశ్రమలకు మాత్రమే కాన్సెంట్ పర్ ఆపరేట్ ను బోర్డు మంజూరు చేసింది। ముడిసరుకు లేని కారణంగా తనిఖీల సమయంలో ఒక పరిశ్రమ మాత్రమే పనిచేసింది। ఆ ఒక్క పరిశ్రమలోనే ఈటీపీ పనితీరు తెలుసుకునేందుకు నమూనాలను టీఎస్పీసీబీ సెంట్రల్ ల్యాబ్ లో పరీక్షించారు। వాటి ఫలితాల ఆధారంగా ప్రస్తుత ఈటీపీలు అధిక టీడీఎస్ ఉన్న జలాల్ని శుద్ధి చేసేందుకు పనికిరావని తేల్చారు। ఈటీపీలో వినియోగించే సాఫ్ట్నర్లు జల కాఠిన్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయే తప్ప టీడీఎస్ ను తగ్గించేందుకు కాదని సంయుక్త కమిటీ 2020 జనవరి 6న చెప్పింది। కాల్షియం మెగ్నీషియం లాంటి మూలకాల్ని సాఫ్ట్నర్లు తొలగించినా సోడియం ని కలుపుతాయని తెలిపింది। కాల్షియం మెగ్నీషియం కన్నా నీటిలో సోడియం శాతం పెరిగితే మొక్కల ఎదుగుదలకు ప్రమాదకరమని కమిటీ అభిప్రాయపడింది। ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 2020 జనవరి 7న 17 పరిశ్రమలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అపరాధ రుసుములు విధించింది। వారం రోజుల్లో చెల్లించాలని అక్టోబర్ 3న ఆదేశాలు జారీ చేయగా 7 పరిశ్రమలు మాత్రమే పాక్షికంగా చెల్లించాయి। ఆలస్యానికి గాను 12% వడ్డీతో వసూలు చేయాలని సంయుక్త కమిటీ ట్రైబ్యునల్ కు సూచించింది। ఈటీపీ నిర్మాణం పూర్తి చేసి పర్యావరణ పరిహారం చెల్లించే వరకు పరిశ్రమను నడపకూడదని కమిటీ ప్రతిపాదించింది। మార్చి 5న జరిగిన విచారణలో సంయుక్త కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే నమోదు చేయాల్సిందిగా ప్రతివాదులను హరిత ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలుస్తోంది।